సార్ ఈ బిల్లు సరే రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఈ బిల్లు న్యాయాధీశులు అందరు కలిసి సిఫార్సు చేసిన దాని మీద చేస్తా ఉన్నారు, సంతోషం. దీంతో పాటు రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్నటువంటి దాడులు కూడా బాగా పెరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. ముఖ్యంగా దళిత గిరిజనులపైన ఎక్కువ పెద్ద మొత్తంలో హత్యలు చేయటం, మానభంగాలు చేయటం ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. నేను దాంట్లో వస్తా ఉన్నాను, బిల్లు మీద మాట్లాడుతున్నాను అధ్యక్ష. అంటే నేరస్తుల్ని శిక్షించే దాంట్లో త్వరితగతిన జామీన్ ఇచ్చినప్పుడు కానీ ఆలస్యం చేయకుండా జరగకుండా ఉండటం కోసం న్యాయాధీశులు చేసినటువంటి సిఫార్సును మనం ఈరోజు బిల్ పాస్ చేస్తున్నాం. నేను రాష్ట్ర ప్రభుత్వానికి, దాంతోపాటు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, మనం పోరాడి తెచ్చుకున్న ఈ తెలంగాణ రాష్ట్రంలో దళిత గిరిజనులలో మహిళలపైన ఎక్కువ దాడులు జరుగుతున్నాయి. దాని మీద కూడా చర్యలు తీసుకునేటట్టుగా మీ ద్వారా గౌరవ మంత్రి గారు చెప్తా ఉన్నాను. ఎందుకంటే మొన్నే ఖమ్మంలో ఒక చిన్న అమ్మాయి అధ్యక్ష, చిన్న అమ్మాయి పెట్రోల్ పోసి గౌరవ సభ్యులు బట్టి గారు ఏదైతే లేవనెత్తిన అంశాల మీద చాలా కన్సర్న్ ఉన్న అధ్యక్ష, గవర్నమెంట్కి తప్పకుండా దాని మీద అన్ని విషయాలు చూసుకుంటారు. అది సరైన ఆయన చెప్పదలుచుకుంటే ఇంకా వేరే సందర్భంలో సరైన ఫార్మేట్లో వచ్చి చెప్పాలని విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష. ఇప్పుడు ఈ బిల్కు అమెండ్మెంట్ కన్ఫైన్ కావాలని చెప్పి మనం కోరుతా ఉన్నా అధ్యక్ష తమరి ద్వారా. ప్లీజ్ ప్లీజ్ కంక్లూడ్ అధ్యక్ష. ఏం లేదు అధ్యక్ష, వేరే ఫామ్లో రావడానికి మాకేం అభ్యంతరం లేదు. కానీ మీరు ఒకటే రోజు పెడితే ఏమంటే బిల్లు పెడితే కనీసం అమెండ్మెంట్స్ కూడా టైం ఇవ్వలేదు. ప్రొసీజర్ ఏమి మనమేం ఫాలో కావట్లేదు. కనీసం ఈ సందర్భంగానైనా చెప్దామని మీ దృష్టి తీసుకొని వస్తాను. ఇది సీరియస్గా రాష్ట్రంలో ఉన్న సమస్య అధ్యక్ష. మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఆ అమ్మాయికి కూడా, నర్సమ్మ అనే అమ్మాయికి కూడా మంచి వైద్యం అందించండి. సీరియస్గా ఈ దాడుల్లో చనిపోయినటువంటి దళిత గిరిజనుల మీద వాళ్ళకి కొంత సహాయ సహకారాలు, ఆర్థిక పరమైన సహాయ సహకారాలు అందించండి. దాడులు చేసినటువంటి వాళ్ళపైన కఠినంగా శిక్షలు పడేటట్టుగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాను. ఎందుకంటే మనం సామాజిక తెలంగాణను తెచ్చుకున్నాం. ఈ తెలంగాణలో ఇన్ని అకృత్యాలు జరుగుతూ ఉంటే మనం పట్టించుకోవచ్చు కూడా మంచిది కాదు. దయచేసి ఆ పని చేయవలసిందిగా మీ ద్వారా వారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. ప్రొసీజర్స్ అన్నీ ఫాలో అయ్యి జరుగుతూ ఉంది. ప్రొసీజర్ కాకుండా కాదు కానీ